గుంటూరు జిల్లా గురజాలపట్నంలోని మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ పార్టీ నాయకులు పాషం అనిమిరెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం, బియ్యం, నిత్యావసర సరుకులు ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు, సీఐ దుర్గాప్రసాద్ పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మన్యం ప్రసాద్, శర్మల శివ, అన్నారావు, సాంబశివరావు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మరియు పెద్దలు అందరి గారికి, మా సిఐ గారికి, మరి ఇక్కడ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈనాడు మన పారిశుద్ధ్య కార్మికులకు మా చేతుల మీదుగా ఈ రేషను వెచ్చబెట్టడం జరిగింది. చాలా ఆనందకరము. వాళ్ళ యొక్క సేవలు మిగిలిన ఏ డిపార్ట్మెంట్తో పోల్చినా సరే వాళ్ళ సేవలు నిజంగా చాలా గొప్పవి. అందరికన్నా ముందు లేస్తారు. అందరూ నిద్ర లేచేసరికి మొత్తం ఊరు మొత్తాన్ని క్లీన్గా చేసి దాన్ని శానిటైజ్ చేసి కరోనాలో కరోనా వ్యాప్తి చెందకుండా వాళ్ళు చేసే కృషి ఎంత మనం పోగిడినా కూడా తక్కువే. సో ఈ సందర్భంగా వాళ్ళందరికీ మా చేతుల మీదుగా ఈ రేషన్ వెజిటబుల్స్ ఇవ్వడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు 10 కేజీలు బియ్యం, కూరగాయలు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గురజాల డిఎస్పీ హరిబాబు గారి చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి గురజాల సిఐ గారు, దుర్గాప్రసాద్ గారు, నగర పంచాయతీ కమిషనర్ రవీంద్ర గారు, మా వైఎస్ఆర్సీపీ నాయకులు శర్మల శివ గారు, టౌన్ ప్రెసిడెంట్ అన్నారావు గారు, మన్నెం ప్రసాద్ గారు, కందుల సాంబయ్య గారు, వీరందరూ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. జగనన్న ఇచ్చినటువంటి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కూడా ప్రజలకు సేవ చేయాలి, మీ వంతు మీరు సహాయపడాలనే పిలుపు మేరకు పాసి అనిమిరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అనలేని కృషి చేస్తున్నారు. ప్రజలకు వీళ్ళు చేసే సేవల వల్లే అది చాలా వరకు నియంత్రించగలుగుతున్నాం. ముందు ముందు రోజుల్లో పూర్తిగా నిర్మూలన చేసి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా హాయిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నగర పంచాయతీలో ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వారందరికి కూడా అన్మిరెడ్డి గారు ఆధ్వర్యంలో 10 కిలోల బియ్యము, అదేవిధంగా కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ముందుండి నడిపించినందుకు అన్మిరెడ్డి గారికి, ఆ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి డిఎస్పీ గారికి, సిఐ గారికి కూడా మా పురపాలక సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.